బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న 10వ జాతీయ స్థాయి లంగడి పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం నుండి జరిగిన ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల జట్లు తలపడ్డాయి. రెండో రోజు మొత్తం 19 మ్యాచ్లు జరగగా మహిళల విభాగంలో మహారాష్ట్ర గోవా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో మహారాష్ట్ర జట్టు గోవాపై నెగ్గి ఫైనల్ కు చేరింది. పురుషుల విభాగంలో తమిళనాడు మణిపూర్ జట్లు తలపడగా మణిపూర్ తమిళనాడుపై నెగ్గి ఫైనల్ కు చేరింది. పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయని, బుచ్చిరెడ్డిపాలెంలో క్రీడా అభిమానుల నుండి ఈ పోటీలకు మంచి స్పందన వస్తుందని లంగడి అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు అన్నారు. పోటీలకు సహకరిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులెడ్డి, ఆల్ ఇండియా లంగడి ఫెడరేషన్ అధ్యక్షులు సురేష్ గాంధీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మన బుచ్చిరెడ్డిపాలెంలో 10వ జాతీయ లంగడి పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ లంగడి పోటీలు మన ఆంధ్రప్రదేశ్లో ఇది 2వసారి నిర్వహించడం. ఇది జాతీయ స్థాయి ఆట, జాతీయ స్థాయిలో చాలా ఫేమస్గా ఆడుతున్నారు. మన దక్షిణ భారతదేశంలో ఈ ఆట కొత్త అనిపించవచ్చు. లోగడ మనం పిల్లలప్పుడు ఇది పిందురు బొమ్మగా ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు అది మరాఠీ భాషలో లంగడీగా చెప్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో మంచి పేరుండే ఆట. ఈ క్రీడలను ప్రోత్సహించాలి. క్రీడలకు మనం అందరం కూడా ఉల్లాసంగా, మనం ఈ క్రీడల ద్వారా మానసికంగా అనేక ఒత్తిళ్లను కూడా అధిగమించవచ్చు. అందరం కూడా కలిసికట్టే ఈ క్రీడల అభివృద్ధికి కృషి చేయాలి. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాళెంకి 15 రాష్ట్రాల నుంచి వివిధ పిల్లలు ఇక్కడికి వచ్చేసి ఈ ఆటలు ఆడుతున్నారు. ఈ ఆటలు చూసేదానికి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చేసి ఈ క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నారు. వారు అందరికి కూడా మా ధన్యవాదాలు. అలాగే నిన్న సాయంత్రం నుంచి ఆటలు ప్రారంభం జరిగింది. నిన్న కూడా బాగా జరిగింది. ఈరోజు 2వ రోజు ఆటలు ఫైనల్కి చేరింది. రేపు మధ్యాహ్నం 11-12 గంటలకి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ క్రీడలను ప్రోత్సహించాలి. మన బుచ్చిరెడ్డిపాళెం ప్రజలు అందరూ కూడా వచ్చి చూడాలని మేము అందరం కూడా కలిసికట్టుగా కోరుతున్నాము. అలాగే ఈ వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా ఈ 3 రోజులు కష్టపడుతున్నారు. వాళ్ళందరికి కూడా మా అభినందనలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఆత్మకూరు పీఈటీ మాస్టర్ సిరిమావళ వెంకటేశ్వర్లు గారు, ఈ ఉమాసరెడ్డి గారు ఈ క్రీడలను ఓపెన్ చేసి ఆవిష్కరించి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ క్రీడలకి 2వ రోజు శ్రీ మన బుచ్చిరెడ్డిపాళెం ప్రజలందరికీ కూడా ఈ క్రీడల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.